నమస్కారం అండి 2022 మాస ఫలితాల్లో మార్చి మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం। మార్చి మాసంలో వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు। ముఖ్యంగా రాని బాకీలు వసూలు, తర్వాత శత్రువులపైన మీరు ఆధిక్యం ఎక్కువగా ఉండడం, మీ ఆధిక్యం అనేది ఎక్కువగా ఉండడం, అలాగే కమ్యూనికేషన్స్ అనేవి బాగా పెరగడము ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి। జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు వృశ్చిక రాశి వారు కజిన్స్ కానీ సోదర సోదరీమణులతో కొంచెంగా నెగిటివ్ డిస్కషన్స్ అనేవి ఏర్పడవచ్చు। ఆ విషయంలో జాగ్రత్త వహించండి వృశ్చిక రాశి వారు। కానీ రాని బాకీలు వసూలు, కోర్టు సమస్యల పరిష్కార మార్గంగా ప్రయాణం చేయడము, శత్రువులపైన విజయం, ఈ శుభకరమైన విషయాలు మాత్రం వృశ్చిక రాశి వారికి మాసంలో కనబడుతూ ఉన్నాయి। ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు కొద్దిగా అధిక ఖర్చులు ఉన్నాయండి వృశ్చిక రాశి వారికి మాసంలో। అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి। ఇక కుటుంబ విషయాలు కొద్దిగా వ్యతిరేకంగానే ఉన్నాయి, అంటే లైఫ్ పార్ట్నర్తో ట్రాన్సాక్షన్స్ కానీ, అంటే మాట్లాడే విషయం, కుటుంబ విషయాలు, చర్చించే విషయాలు కానీ, ఆలోచనలు, మనం ఆలోచన అంటే డిసిషన్ తీసుకునే విషయంలో, అంటే మీరు డిసిషన్స్ ఆధ్యాత్మికంగా కరెక్ట్గానే తీసుకుంటారు, ఎందుకంటే ఈ కేతువు లగ్నంలోనే ఉండడం వల్ల మంచి ఆలోచనలు, ఆధ్యాత్మిక బలం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో కూడా వృశ్చిక రాశి వారికి। కానీ జీవిత భాగస్వామి నుంచి, ఎంత మనం మంచిగా ఉన్నా కూడా జీవిత భాగస్వామి నుంచి కొద్దిగా వ్యతిరేకత అన్నది ఉంటూ ఉంటుంది। ఇక ఆరోగ్య విషయాలు తీసుకున్నట్టయితే ఈ మాసంలో ఆరోగ్య విషయాలు చక్కగా ఉన్నాయండి, అనారోగ్య సూచనలు అనేవి పెద్దగా ఏమీ కనిపించట్లేదు, ఆరోగ్యం అనేది అనుకూలంగానే ఉంది వృశ్చిక రాశి వారికి। వ్యాపార లావాదేవీల విషయం తీసుకున్నట్టయితే వ్యాపార లావాదేవీలు మార్చి 1-2 వారాల కంటే 3-4 వారాల్లో స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, జాయింట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మార్చి 2nd వీక్ నుంచి ఇంప్రూవ్మెంట్ అన్నది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి। ఇక విద్యార్థులకు, రైతులకు కూడా మార్చి 2-3 వారాల నుంచి చక్కటి అనుకూలత కనిపిస్తుంది, వాళ్ళు కష్టపడిన దానికి మంచి ఫలితాలు వచ్చే విధంగా వృశ్చిక రాశి వారికి ఉంది। వృశ్చిక రాశి వారు ముఖ్యంగా మార్చి 1-2 తేదీలు మనం తీసుకున్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తేదీల్లో పరిష్కారం కానీ కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నా, రాని బాకీలు ఏదైనా వసూలు అవ్వటము, అలాగే సోదర సోదరీమణులతో కొంచెం సంభాషణ అనేది పాజిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా స్టార్ట్ అయ్యేది వ్యతిరేకంగా కూడా మారచ్చు। ఈ విషయాల ట్రాన్సాక్షన్స్ అనేవి మార్చి 1-2 తేదీల్లో జరుగుతాయి। ఇక మార్చి 3, 4, 5, 6 ఈ తేదీలు అనేవి వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి। ఏ విషయాల్లో, కుటుంబ విషయాలు కానీ, సంతాన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు, సంతానం యొక్క చదువులు కానీ, వాళ్ళ యొక్క పురోభివృద్ధి కానీ, ఈ విషయంలో మార్చి 3, 4, 5, 6 తేదీలు అనుకూలంగా ఉన్నాయి। ఇక మార్చి 7, 8 తేదీలు కొంచెం మానసికంగా వృశ్చిక రాశి వారు విశ్రాంతిగా ఉండాలి ఈ తేదీల్లో। ఏ తేదీలు? 7, 8 తేదీల్లో కొంచెం విశ్రాంతిగా ఉండాలి। ఇక 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి। మళ్ళీ 9, 10 తేదీల్లో వృత్తిపరంగా, అంటే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా 9, 10 తేదీల్లో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది। ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కానీ, అనుకున్న ప్లేస్కి బదిలీ వార్తలు కానీ, శుభవార్తలు కానీ ఏ తేదీల్లో? 7, 8 తేదీలు అనుకూలంగా ఉన్నాయి। ఇక 7, 8 తేదీలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్న 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి। ఏ విషయాల్లో? బదిలీ విషయంలో, అంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి బదిలీ కానీ, ఇంక్రిమెంట్స్ విషయంలో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు కానీ 9, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి। ఇక 11, 12, 13, 14 ఈ తేదీలు జాగ్రత్తగా ఉండాలి। ఏ విషయాల్లో? శత్రువులు కొంచెం మీ పైన ఆధిక్యత సాధించడం, ఇందాక చెప్పుకున్నాం కదా, శత్రువులపైన ఆధిక్యత సాధిస్తారు। రుణ విమోచన ఉంది, అంటే మీరు రుణాలు ఎక్కడైనా తీసుకుంటే అది కట్టేయడం, లేదంటే మీకు రాని బాకీలు రావడం, ఇలాంటి శుభవార్తలు మరి మార్చి మాసంలో వస్తాయి వృశ్చిక రాశి వారికి అని మనం తెలుసుకున్నాం కదా। కాబట్టి జాగ్రత్తగా మనం సమస్యలన్నీ తీరిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు అన్నది వాళ్ళకి అంత అది ఇష్టం ఉండదు, ఏంటి వీళ్ళకి సమస్యలన్నీ ఒకటొకటి తీరిపోతున్నాయని చెప్పి వాళ్ళు కొంచెం మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు, రెచ్చగొట్టే విధంగా, లేకపోతే మనసుకు బాధ కలిగించినట్టు మన శత్రువులు మాట్లాడుతూ ఉంటారు। కాబట్టి మార్చి 11, 12, 13, 14 ఈ తేదీల్లో ఒకవేళ మీ శత్రువులు, మిత్రులే శత్రువులు ఈ రోజుల్లో, వాళ్ళు ఏదైనా వచ్చి ఏదైనా డిస్కషన్ చేసినా కూడా వేళకు తిని విశ్రాంతి తీసుకొని తక్కువగా మాట్లాడాలి ఈ తేదీల్లో। 11, 12, 13, 14 ఈ తేదీలు జాగ్రత్తగా ఉండండి। అలాగే 15, 16, 17, 18, 19, 20 ఈ తేదీలు మళ్ళీ అనుకూలంగా ఉన్నాయి। ఇందాక అనుకున్నాం వృశ్చిక రాశి వారికి మరి మార్చి మాసంలో ఆరోగ్య విషయాల్లో తీసుకున్నట్టయితే పెద్దగా అనారోగ్య సూచనలు లేవు, పర్వాలేదు అనుకున్నాం। మనం ఏంటి 15, 16, 17, 18, 19, 20 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉండే తేదీలు ట్రాన్సిట్స్ ఏవైతే ప్లానెటరీ ట్రాన్సిట్స్ అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పెండింగ్లో ఉండే పనులు క్లియర్ చేసుకోవడము, తర్వాత రైతులకు తమ కష్టపడిన దానికి ఫలితాలు ఆశించే విషయము, వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల ప్రశంసలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి. ఇక 21, 22 తేదీలు కొంచెం జాగృతగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం మనం ఏదైనా కొంచెం డెవలప్ అవుతున్నాం, మన పనులు అవుతున్నాయి అంటే ఇమీడియట్గా మనకి కొంచెం శత్రువులు ప్రభావం ఎక్కువ ఉంటుంది. 21, 22 తేదీలు కూడా మానసికంగా విశ్రాంతి తీసుకోండి, ఎక్కువ ఎవరితోని మాట్లాడద్దు, వేళకి తిని విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మంచిది. ఇక మార్చి 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఈ తేదీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మధ్యలో 21, 22 కొంచెం విశ్రాంతిగా ఉండండి, ఎక్కువ ఎవరితోని కూడా నెగిటివ్ డిస్కషన్స్ చేయొద్దని చెప్పుకున్నాం. మళ్ళీ 23 నుంచి 30వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. 31వ తారీఖు చాలా కీలకం. ఈ 31వ తారీఖు మాత్రం జాగ్రత్త వహించండి. ఇందాక మనం 1, 2 తేదీల్లో కొన్ని సాల్వ్ అవుతాయి సమస్యలు అనుకున్నాం, రాని బాకీలు కానీ, లేదంటే రుణ విమోచన కానీ, పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కానీ, ఇవన్నీ కూడా 1, 2 మార్చిలో పరిష్కారం అవుతాయి. అలాగే 31st కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ విషయాల్లో తొందరపడి ఏది కూడా స్టెప్స్ వేయకుండా ఉంటే మంచిది. అండ్ మెయిన్లీ కజిన్స్తో కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. మరి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆదివారం రోజు రాహుకేతు గ్రహ మంత్రాలు పఠించుకోవడము, రాహుకేతులు గ్రహాలకి నవగ్రహ శ్లోకాలు చదువుకుని ప్రదక్షిణలు చేసుకోవడము, ఇటువంటివి ఆదివారం రోజు చేస్తే కొంచెం కుటుంబ విషయాల్లో ఉండే వ్యతిరేకత, డిస్కషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. స్వస్తి.